బాలీవుడ్ కి కడుపు మండిపోతోంది. ఇప్పటివరకు వాళ్ళే ఫస్ట్ అనుకున్న ప్లేస్ ని ఇప్పుడు టాలీవుడ్ రీప్లేస్ చేస్తోందని కుళ్ళుకుంటున్నారు. కేసీఆర్ పుష్ప ఇచ్చిన దెబ్బను తట్టుకునే లోపే ట్రిపుల్ ఆర్ బాలీవుడ్ కి పెద్ద షాక్ ఇచ్చింది. రాజమౌళి లాంటి డైరెక్టర్ దేశంలో మరొకరు లేరని నిరూపించింది ఆర్ఆర్ఆర్ సినిమా. టాలీవుడ్ సినిమాని హాలీవుడ్ రేంజ్ కి తీసుకెళ్లాడు మన జక్కన్న. దీంతో ఈ విషయం చాలా మందికి మింగుడు పట్టడం లేదు. అందుకే తెలుగు సినిమాని బద్నాం చేసేందుకు కంకణం కట్టుకుని మరీ కామెంట్స్ చేస్తున్నారు. మన సినిమా అంటే ఎందుకంత కడుపుమంట? ప్రపంచవ్యాప్తంగా మన సినిమాని ఎందుకంత బద్నాం చేస్తున్నారు? ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఒకప్పుడు ప్రతి ఒక్కరూ బాలీవుడ్ గురించే మాట్లాడుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు అది మారిపోయింది. బాహుబలి, బాహుబలి 2, కేజీఎఫ్, పుష్ప, ఇప్పుడిక ట్రిపుల్ ఆర్ సౌత్ ఇండియా సినిమా రేంజ్ ని పూర్తిగా మార్చేశాయి. ఇక దర్శక ధీరుడు రాజమౌళి అయితే తెలుగు సినిమా సత్తాని ప్రపంచానికి పరిచయం చేశారు. తెలుగు సినిమా రేంజ్ ను పూర్తిగా మార్చేశారు. మన ఖ్యాతిని ఖండాంతరాలు దాటించి ప్రతి ఒక్కరూ తెలుగు సినిమా వైపు తిరిగి చూసేలా చేశారు. అయితే ఇప్పుడు అదే కొంతమందికి మింగుడు పడటం లేదు. తెలుగు సినిమాను బద్నాం చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఒకప్పుడు మన సినిమా తెలుగు భాషలోనే రిలీజ్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆ రేంజ్ మారిపోయింది. సౌత్ ఇండియన్ సినిమా అంటే పాన్ ఇండియా మూవీ అని మాట్లాడుకుంటున్నారు అందరూ. బాహుబలి, బాహుబలి 2, కేజీఎఫ్, పుష్ప, ఇప్పుడిక ట్రిపుల్ ఆర్ కలెక్షన్లు కొల్లగొట్టాయి. బాలీవుడ్ సినిమా ఏది దక్కించుకొని ప్రశంసలు దక్కించుకున్నాయి. దీంతో ఆ విషయం ఇప్పుడు అక్కడి వాళ్లకు మింగుడు పడినట్లుగా అనిపించడం లేదు. అందుకే సౌత్ సినిమాలపై వాళ్ల అక్కస్ను వెళ్లగక్కుతున్నారు. ట్రిపుల్ ఆర్ సినిమాపై నెగిటివ్ కామెంట్లు పెడుతూ సినిమాపై ప్రేక్షకుల్లో నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చేలా చేస్తున్నారు. వాళ్ల సినిమానే నంబర్ వన్ అని చెప్పుకునేందుకు కామెంట్లు చేయటం మొదలు పెట్టేశారు. టాలీవుడ్, బాలీవుడ్ మధ్య వార్ మొదలైందా? బాలీవుడ్ కి చెందిన కొంతమంది ఎందుకు అన్ని కామెంట్స్ చేస్తున్నారు? అసలు ఎవరెవరు ఏ కామెంట్లు చేశారు? బాలీవుడ్ కు చెందిన కొంతమంది రివ్యూవర్లు బాహుబలి మీద బురద జల్లేందుకు గతంలో ప్రయత్నించారు. ఇప్పుడిక ట్రిపుల్ ఆర్ సినిమాపై వివాదాస్పద కామెంట్లు చేశారు. సినిమా క్రిటిక్ కేఆర్కే సినిమా చెత్తగా ఉందని, అంత చెత్త సినిమా తీసిన రాజమౌళిని జైల్లో వేయాలని సినిమా రిలీజ్ అయినప్పుడు ట్వీట్లు చేశాడు. అలా తోకాలేని సౌత్ మసాలా సినిమా ట్రిపుల్ ఆర్ అంటూ ఆయన చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది. చాలా మంది అప్పట్లో కేఆర్కేకి కౌంటర్ కూడా ఇచ్చారు. దీంతో ఆయన తన దాడి కొనసాగించారు. తన రివ్యూపై కామెంట్లు వస్తూ ఉండడంతో ఇంకా రెచ్చిపోయాడు కేఆర్కే. వరుసగా రాజమౌళిపై, ట్రిపుల్ ఆర్పై ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. కలెక్షన్ల గురించి, ఓపెనింగ్స్ గురించి విమర్శలు చేస్తూ ఎన్నో ట్వీట్లు చేశాడు. ట్రిపుల్ ఆర్ గంగూభాయ్ సినిమాలను కంపేర్ చేస్తూ ట్వీట్లు చేశాడు. ఇక కేఆర్కే విషయం అలా ఉంటే, ఇటీవల అటాక్ సినిమా ప్రమోషన్స్లో భాగంగా జాన్ అబ్రహం మాట్లాడుతూ, నేను తెలుగు లాంటి రీజనల్ సినిమాల్లో నటించను అంటూ కామెంట్ చేశాడు. మేము నంబర్ 2 కాదు, నంబర్ 1 అంటూ జాన్ అబ్రహం చేసిన ఆ వ్యాఖ్య సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా జాన్ అబ్రహం అటాక్ సినిమా కూడా అతని వరుస ఫ్లాపుల ఖాతాలో చేరిపోయింది. హిందీలోనే మొదటి రోజు 3 కోట్లు కూడా రాబట్టలేక బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. జాన్ అబ్రహమే కాదు, చాలా మంది బాలీవుడ్ స్టార్లు ఇలాంటి కామెంట్లు చేశారు. డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా వాళ్ళ కళ్ళ మంటను బయటపెట్టారు. బాలీవుడ్ లో వస్తున్న ఆ విమర్శలను మన హీరోలేమీ లైట్ తీసుకోలేదు. ఎక్కడికక్కడ గట్టిగానే సమాధానం ఇస్తున్నారు. ఈ మధ్య సూపర్ స్టార్ మహేష్ బాబు ఇచ్చిన ఆన్సరే దీనికి ఎగ్జాంపుల్. క్విక్ ఆన్ అనే పేమెంట్స్ యాప్ లాంచ్ కార్యక్రమంలో మహేష్ పాల్గొన్నాడు. యాప్ లాంచ్ సమయంలో మహేష్ బాబును ఫ్యాన్స్ కొన్ని ప్రశ్నలు అడిగారు. వాటిలో ఒకటి, మీరు హిందీ సినిమాల్లో ఎప్పుడు నటించబోతున్నారు అనే ప్రశ్నకు, నేను హిందీ సినిమాల్లో నటించాల్సిన అవసరం ఏముంది, నేను తెలుగులో నటిస్తాను. ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదలవుతుంది, ప్రస్తుతం ఆ ట్రెండేగా నడుస్తోంది అంటూ మహేష్ కౌంటర్ ఇచ్చారు. దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ అంతా జాన్ అబ్రహం లాంటి వ్యక్తుల కామెంట్లకు మహేష్ కౌంటర్ ఇచ్చాడని చెప్పుకుంటున్నారు. ఏదేమైనా బాలీవుడ్ ప్రేక్షకులు మన సినిమాలను ఆదరిస్తూ ఉంటే వాళ్ళు మన సినిమాలే నెంబర్ 1 అంటూ చెప్పకనే చెప్తున్నారు. వాళ్ళ కడుపు మంట కామెంట్స్ చూస్తూ ఉంటే అదే నిజమని కూడా అర్థమవుతుంది. సౌత్ ఇండస్ట్రీ అంటే బాలీవుడ్ కి భయం మొదలైందని, అందుకే ఇలాంటి విమర్శలు చేస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు చాలా మంది. వార్ మొదలైపోయిందని అంటున్నారు. ఒకప్పుడు 100 కోట్ల క్లబ్ లో బాలీవుడ్ సినిమాలు మాత్రమే ఉండేవని, సౌత్ సినిమాలు ఇప్పుడు వాటిని బీట్ చేస్తున్నందుకే ఈ కామెంట్స్ పెడుతున్నారని అంటున్నారు విశ్లేషకులు. మరి ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో చెప్పండి.